నిర్మాణాన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తూ మరోవైపు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పిస్తూ మరోవైపు అభివృద్ధి సంక్షేమంతో ప్రజల్ని మెప్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని నిండు మనసుతో దీవించండి. ఏలూరు సింహశివరావు గారిని అఖండమేటట్టు అందుకనే సోదరులారా, ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తుకు నా భరోసా అంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా భవిష్యత్తుకు మీ భరోసా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఏలూరు సాంబశివన్న మీకోసం నేనంటే ఇక్కడ ఉండే వచ్చే పెద్ద మనిషి నా కోసం మీరు అని అన్ననేమో పగటిపూట తిరుగుతున్నాడు గ్రామాలలో అభివృద్ధిని చూపిస్తూ, అతనేమో రాత్రిపూట వచ్చి కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. భార్యనేమో భారతీయ జనతా పార్టీ, భర్తనేమో వైకాపా, ఈవినింగ్ డార్లింగ్ అనుకుంటారు, మార్నింగ్ డైవర్స్ అనుకుంటారు. ఆమెనే ఈయన కోటయ్యదు, ఈయన ఆమె కోటయ్యరు. ఇటువంటి పరిస్థితులలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ రాష్ట్రంలో సంక్షేమం సాగాలన్నా, సంక్షోభాలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ఆటంకాలు పోవాలన్నా మళ్ళీ బాబు రావాలనే నినాదం రాష్ట్రం మొత్తం మారుమూలవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ తిరుపతిలో వెంకన్న, శ్రీశైలంలో మల్లన్న, అప్పన్న ఎట్లా గారో, ఈ రాష్ట్రంలో చంద్రన్న మళ్ళీ అధికారంలోకి వస్తుండని నినాదం మారుమోగాలి. మనం ఒకసారి ఆలోచించాలి. నమ్మిన నరేంద్ర మోడీ నట్టేట ముంచిండు, రాజధానికి నిధులు ఇవ్వలే, ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలే, గుజరాతపట్నం పోర్టు ఇవ్వలే, ఇవాళ ఉక్కు పరిశ్రమ ఇవ్వలే, రైల్వే జోన్లు ఇవ్వలే, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన నిధులు వెనుకకు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీని సమర్థించమని కన్నా లక్ష్మీనారాయణ అనే పెద్ద మనిషి కమలం పువ్వు తీసుకొని మీ ముందుకు వస్తుండు. ఒరే కన్నా, ఈ రాష్ట్రంలో నీ పరిస్థితి సున్నా అని చెప్పవచ్చు. అందుకనే నరేంద్ర మోడీ గురించి చెప్తే, ఇవాళ నిన్న ఉగాది రోజు పంచాంగం చూపించుకుంటే పంతులు ఆదాయం వ్యయం చెప్పలేడు. నేను పంతులు అడిగిన, ఎందుకు పంతులు ఆదాయం వ్యయం చెప్పొచ్చు కదా అంటే, ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం తక్కువ ఉంది అని చెప్తే ఐటీ నోటీస్ పంపుతారు నరేంద్ర మోడీ, అందుకే చెప్పలేను అనేటువంటి పరిస్థితి ఉంది. నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నమ్మిన వాడిని మోసం చేసే వ్యక్తి అని ఈ దేశంలో తెలిసినటువంటి పరిస్థితి ఉంది. మనం అందరం ఆలోచించాలి. పైన మోడీ, పక్క స్టేట్ లో ఉన్న మా స్టేట్ లో ఉన్న కేడి కేసీఆర్, ఇక్కడ ఈడీ కేసులో వాళ్ళందరూ కూడా జమ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ ఎన్నికల్లో మనకు రజక సోదరుల ఆదర్శం. రజకులు ఎందుకు ఆదర్శం అంటే, తెలివైన చాకలి చీరనొకసారి, రైకనొకసారి, దోతినొకసారి, అంగినొకసారి ఉతకడు, అన్ని మూటగట్టి బండ కొట్టినట్టు ఈ మూడు పార్టీలను కూడా బండ కొట్టవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో అని సందర్భంగా మనం చేస్తున్నా. సోదరులారా, మనం అంతా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మొన్న కేటీఆర్ పోయి జగన్ కలిసిండు. జగన్ కలిసి ఎందుకు కలిసినాం అంటే, నా ఫ్రంట్ కు మద్దతు ఇవ్వమని. కేసీఆర్ ఫ్రంట్ కు టెంటే లేదు, ఆ టెంట్ లేని ఫ్రంట్ కంటే ఈయన జగన్మోహన్ రెడ్డి మద్దతు అంట. జగన్ కేటీఆర్ ముఖం చూస్తే ఆ రోజు పుష్కరాలల్లో తప్పిపోయిన కవల పిల్లలు చిన్నప్పుడు పెద్ద అయినాక కలిస్తే ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళిద్దరు, అంత ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే జగన్ కేసీఆర్ ఎందుకు కలిసిండే అంటే, లక్ష కోట్లు తొప్పడం ఎట్లా అధికారాన్ని అడ్డం పెట్టని జగన్ శిక్షణ ఇస్తారంట. అసలు ఓట్లు తొప్పడం ఎట్లా అనే దాంట్లో కేసీఆర్ శిక్షణ ఇస్తారంట. ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాతనే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే గ్రామాలకు రోడ్లు వచ్చాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి. రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, జాతికాలు, దవకాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. జన్మభూమి, ప్రజల పాలన, ఆకస్మతానికిలు, ఫ్లైఓవర్లు, చైతన్యం, దీపం, ఆదరణ, రోషి పథకాలు పెడితే మన కేటీఆర్ అంటుండు మా పథకాలను మీరు కాపీ కొడుతున్నారని ఆ సన్నాసి కూడా చాలా మీటింగ్లలో చెప్పిన. మనం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇచ్చినాం, తెలంగాణ తర్వాత మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. ఎవడు ఎవరిని కాపీ కొట్టినట్టు 1999 సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ రైతు బజార్లు ఏర్పాటు చేస్తే 2016లో కేసీఆర్ మన కూరగాయలను పెట్టుకుండు. ఎవడు ఎవరిని కాపీ కొట్టినట్టు కంటి వెలుగు ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిన తర్వాత 6 నెలల తర్వాత తెలంగాణలో స్టార్ట్ చేసిండు. ఎవడు ఎవరిని స్టార్ట్ చేసినట్టు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు తెలంగాణలో పెట్టిండ్రు. ఇలా మోడీ చెప్తుండు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ అని, కేసీఆర్ చెప్తుండు హరితహారం అని. ఆయన క్లీన్ ని ఈయన గ్రీన్ ని కలిపి 1998 సంవత్సరంలోనే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మనం చెప్తున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి మధ్య వచ్చి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటుడు. ఎవడన్నా క్లీనర్ కు స్టీరింగ్ లో కూర్చోబెట్టి మనం బస్సులో కంఫర్ట్ గా కూర్చుంటామా అని ఒకసారి అడుగుతున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి జగమంతా దోషండు. ఇవాళ వేదిక
ఎన్నికల మీదకి రాగానే చెయ్యి ఇట్లా ఊపుతాడు. కారణం ఏంటంటే మా అయ్య కొడుకులు ఇద్దరు దోషణం రా పిక్చర్ లారు ఏం లేదు చెప్పే మాటలే అనేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటి చేసిండు. బ్రాహ్మణి స్టీల్స్, రఘురామ్ సిమెంట్స్, కర్ణాటక పవర్ ప్రాజెక్టు, సిక్కిం పవర్ ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్ పవర్ ప్రాజెక్టు, చింపెక్ సంస్థ, సాక్షి దినపత్రిక, బెంగళూరులో బెన్నగట్టుంట 1000 ఎకరాల భూమి నీ అయ్య జాగీరా ఏ రకంగా దోషణమని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 730 అవార్డ్స్ వచ్చినాయి ఈ రాష్ట్రానికి. ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, గోల్డ్ మెడలిస్ట్ గా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, మళ్లీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ గవర్నర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మనం ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే సోదరులారా, మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైందని సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ పారిశ్రామిక పెట్టుబడులు 15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, మన బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడిని చూసి వస్తున్నటువంటి పరిస్థితి చూడాలి. దాదాపు 30 లక్షల మందికి ఉపాధి చూపించాలనేటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంటే, ఇవాళ ప్రాజెక్టులలో రైతుల కోసం రాత్రి లేక పగలు లేక చలి లేక ఎండ లేక మబ్బు లేక మసక లేక విశ్రమించే వీలు లేని రైతులకు ఇవాళ 24,500 కోట్ల రుణమాఫీ ఈ నెలతో పూర్తి చేస్తుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి సుఖీభావ అన్నదాత సుఖీభావ కింద 15,000 రూపాయలు ఈ నెలలోనే చంద్రబాబు నాయుడు ఇస్తుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇవాళ రైతులకు ట్రాక్టర్లు ఇచ్చి, నా హెల్త్ కార్డులు ఇచ్చి రైతులకు 11,06,000 మంది రైతులకు, కౌలు రైతులకు కూడా పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే రైతులారా, ఉరి వేసుకునే సమయం నుంచి ఒరి వేసుకునేటువంటి స్థాయికి మనం ఎదగడానికి ఈ తెలుగుదేశం పార్టీ కారణం. ఏలూరు సాంబశివారావు అన్న ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని సందర్భంగా గుర్తు చేస్తూ, చాలా మంది వృద్ధులు వచ్చిండ్రు, పింఛన్లమ్మ 1,000 రూపాయలు ఇస్తాను 2,000 చేసిండు, ఎన్నికలు కాగానే 3,000 అవుతాయి. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతే పాత ముసలోడు పైకి పోతే కొత్త ముసలోనికి పింఛన్ ఇస్తాయని చెప్పేది. ఇలా పరిస్థితి ఉందా? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గతంలో తండ్రి కొడుకులు ఇద్దరు వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకుంటే తండ్రికి ఇవ్వలేదంట, కొడుకు ఇచ్చినట్టు ఈ ముసలోడు ఎక్కువైంది అని. నిజామాబాద్ జిల్లాలో భర్త ఉండగానే భార్యకు వితంతు పింఛన్ ఇచ్చినటువంటి చరిత్ర ఆయనది. అందుకనే ఈ మధ్య శర్మిల వచ్చి, నేను జగనన్న రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లెల్ని అన్నది జైల్లో ఉన్న రోజులు, జగనన్న వదిలిన బాణాన్ని అన్నది ఆయన జైలుకెళ్ళి రాగానే జగనన్న వదిలేసిన బాణాన్ని అని పోయింది. మళ్ళీ ఈ ఎన్నికల సమయంలో వస్తుందా లేదా అని అడుగుతున్నా. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాలి. ఇక సమయం తక్కువ ఉంది కాబట్టి 2 విషయాలు చెప్పిస్తా. ఇవాళ మహిళలకు ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు చొప్పున పసుపు కింద 5 సంవత్సరాలు ఇస్తానని నేను చంద్రబాబు నాయుడు ఆపించాడు. 430,000 మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి లేక, యువతకు ఉద్యోగం లేక, యువతకు పెళ్లి లేక, యువతకు పెట్టుబడి లేక, యువతకు ఆదాయం లేక, యువత ఆసరం లేక పట్టా చేత పట్టుకుని పొట్టకూటి కోసం తిరిగి నిరుద్యోగుల కోసం 430,000 మందికి 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, కానీ 3,000 రూపాయలు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పింది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఇవాళ మైనార్టీ సోదరులు ఉన్నారు, ఇమాములకు 5,000 నుంచి 7,000, మౌజమ్లకు 3,000 నుంచి 5,000 పెంచుతాను చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని సందర్భంగా మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలో 35,64,000 మరుగుదొడ్లు కట్టించండు. ఇవాళ 21 లక్షల స్ట్రీట్ లైట్ పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏ అభివృద్ధి అయినా మన కళ్ళకు కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంటే ఈ పెద్ద మనిషి 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పటిదాకా అడ్రస్ లేడు, హైదరాబాద్ ఉండేటోడు, రాజకీయాలకు దూరం అయినాడు, ఈ మధ్య లేటెస్ట్ గా పాత గోడలకు కొత్త సున్నం కొట్టినట్టు ఓ ఫ్యాన్ గుర్తు తీసుకొని మన ముందరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే యుక్తుల యుగేంద్రుడు, శక్తుల చంద్రగుప్తుడు, పక్షుల విక్రమాదిత్యుడు అయినటువంటి ఏలూరు సాంబన్న మంచి మనిషి, మన కోసం అన్నా అంటే నేను ఉన్నానన్న ఆపద్బాంధవుడు, అలిగిన అసహించుకున్న హక్కును చేర్చుకుని భుజం తట్టి పుటగీర్చి పాలపిట్టలా పలకరిస్తూ మన కోసం పనిచేసే వ్యక్తి, మీకోసం అన్న, ఆయనేమో నా కోసం మీరు అంటుండ్రు. ఈ విషయాలన్నిటి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ, పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్రవాడి ఆత్మ గౌరవాన్ని మీరు నిలిపి ఈ దేశానికి చాటి చెప్పవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తెలుగుదేశం జెండా పసుపు, పండిన మామిడి పసుపు, తలంబ్రాలు పసుపు, ఉదయిస్తున్న సూర్యుని కిలమాల పసుపు. అందుకనే కార్యకర్తలారా, ఇంటిపై జెండా, ఒంటిపై కండువ, దినమంతా ఉండాలి, జనమంతా చూడాలి, అభివృద్ధిని ఊరూరు తిరగాలి, నోరారా ఏలూరు సాంబన్న చేసిన అభివృద్ధిని ప్రచారం చేయాలని, అఖండ మెజారిటీ గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
కార్యక్రమంలో భాగంగా క్రీస్తు శేషులు వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గతంలో పరచూరుతో వారికి అనుబంధం ఉండటమే కాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున వారి యొక్క అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మనం పిలిచిన వెంటనే వారి కార్యక్రమానికి వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడటమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వాన్ని అందించగలడని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేస్తున్న వంగవీటి రాధా గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ పైకి ప్రజలకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కుతాం, టైం అయిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత నేను ఆయన సాంబాన్న ఇద్దరు ఎక్కుతాం పైకి ఎక్కుతుంది. మీరు గెలిపించిన తర్వాత ఈ ప్రాంతానికి మాకు ఇప్పటి నుంచో ఉన్న అనుబంధం ఉంటుంది. ఇక్కడ రంగా గారి అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ విచ్చేసిన కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 11వ తారీఖు జరుగుతున్న ఎన్నికలు మిమ్మల్ని అందరినీ దయచేసి ఒకటే కోరుతున్నాను. జగనన్న నాయకత్వం అంటున్నారు, నా చిన్న రాజ్యం అని చెప్పి అంటున్నారు. అలాంటి వాళ్ళని నమ్మాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టే ముందు నవరత్నాలు అని చెప్పి ప్రకటించాడు. ఎక్కడైనా మీరు చూసారా అని అడుగుతున్నాను. ఒక సమస్య తెలుసుకున్న తర్వాత ఎవరైనా పరిష్కారం చెప్తారు కదా. సమస్య తెలుసుకోకుండా నేను ముందే పరిష్కారం తెలుసని చెప్పి నవరత్నాలు ప్రకటన చేశారు. తర్వాత ప్రజల్లోకి వచ్చి సమస్య అడుగుతున్నాను అని చెప్పి బయటకు చేయగారు. ఏం చేశారని చెప్పంటే ఒక్కొక్క నాయకుడితోటి 50 లక్షలు కోట్లు 2 కోట్లు పాదయాత్రలు అవ్వబోతాయి. మొత్తం అంతా డబ్బులు అవ్వబట్టిన తర్వాత పాదయాత్ర కానీ జిల్లా దాట కానీ తోసి చాలా గొప్పగా చెప్తాడు. ఏంటంటే అందరికి ఒక హామీ ఇస్తాడు పక్కన నుంచి నా తమ్ముడు నేను తప్పకుండా నేను అతనికి ఎంఎస్సీ ఇస్తాను అని చెప్పని చెప్పంటాడు. మారేస్తాడు అలాంటి వ్యక్తిని, అలాంటి నాయకుడిని మీరు నమ్ముతారా అని మిమ్మల్ని అందరూ అడుగుతూ ఉన్నాను. అలాంటి వాళ్ళని నమ్మితే మన కొంచెం మనకి తవ్వుకున్నట్టే అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతమే కాదు, పక్కన ఉన్న పక్క నియోజకవర్గం కూడా ఈ రోజున కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మీ అందరూ చూశారు ఈ కళ్ళ ముందు జరిగిన సంగతి. మీకు ఇలాంటి నియంత పరిపాలన మనకు కావాలని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నారు. మన ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. మన సామాగారు మనతో పాటు ఉన్నారు. మళ్ళీ అలాంటి మంచి వ్యక్తిని మనందరూ గెలిపించుకునే బాధ్యత తీసుకుందాం లేదా అని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నారండి. 11వ తారీఖున మీరు తీసుకునే నిర్ణయం, మీరు వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాలు మన భవిష్యత్తు సంబంధించిన వాళ్ళని చెప్పండి. మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నారండి. గత 5 సంవత్సరాల పాటు మనతో పాటు కలిసికట్టుగా ఉన్న నాయకుడు ఎన్నుకుందామా లేదని చెప్పంటే ఈ ఎన్నికలైన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయే నాయకుడు ఎన్నుకుందామని చెప్పండి కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం అవ్వగానే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా ఆయన, మళ్ళీ బ్యాకప్ హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఆయన. ఈ ఎన్నికలైన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది, ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి రాడు. ఆయన ఎట్టి పరిస్థితులు వచ్చి ఉంటాడు, ఇల్లు పేరుకు మాత్రం ఒక ఇల్లు ఒక పెద్ద పార్టీ ఆఫీసు కానీ రాడు. విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడప్పుడు వచ్చి కనిపించి తలుసుకోమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి నాయకుడు కావాలా లేదంటే ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి ధ్యేయంగా పెట్టుకున్న మన సాంబా గారు కావాలా అని చెప్పని కూడా మీరు అందరూ ఆలోచిస్తాను. ఏ ఉత్సాహం చూపిస్తున్నారు 11వ తారీఖు కదా, అదే ఉత్సాహం మీరు ఏదైతే ఊర్లో కూడా చూపించారని చెప్పండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సాంబా గారు పిలవగానే వచ్చాం. ఎందుకని చెప్పంటే పరచూరు ప్రాంతంలో రావాల్సిన బాధ్యత అవసరం కూడా మా అందరికీ ఉందని చెప్పండి కూడా భావించాం. కాబట్టి సాంబా గారు మన పరిస్థితి మనందరం కలిసికట్టుగా చేపించుకుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలా
చేశారు. ఎదురు పడుతున్నాయి. రాజాన్నకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నర్సిరెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన యాదవ్ వెంకటరెడ్డి గారి ప్రోగ్రాం మాజీ మంత్రి వర్యులు 10 గంటలకి మన పార్టీ ఆఫీస్ దగ్గర వారి ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి పార్టీ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలని చెప్పి కోరుతూ ఇప్పుడు రాధాకృష్ణ గారు స్వర్ణ బయలుదేరి వెళ్తారు. కాబట్టి ఆయన మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ 11వ తారీఖు జరగబోయే ఎన్నికలు ఒక మన భవిష్యత్తుకి తర్వాత అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత గుర్తుపెట్టుకొని మనం ఎక్కడా కూడా ఒక నిమిషం కూడా వృధా చేయకుండా బ్రహ్మాండంగా ఈ 3-4 రోజులు ఈ 3 రోజులు పనిచేసి ఒక అద్భుతమైన మెజార్టీ సాధించే దాంట్లో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.